సో మాస్టర్ ఇంతమంది హీరోస్తో చేశారు మీకు ఫేవరెట్ హీరో అంటే ఎవరు డాన్సర్గా ఉన్నప్పుడు లిఫ్ట్ ఇచ్చేది ఎవరు అసిస్టెంట్గా ఒక హోదా పెంచేది ఒక కొరియోగ్రాఫర్ ఆ హోదా పెరిగిన తర్వాత అసలు టోటల్గా మనకంటూ ఒక చీఫ్ టెక్నీషియన్గా మారే స్టేజ్ ఇచ్చేది ఒక స్టార్ కానీ ఒక డైరెక్టర్ కానీ సో అలాంటి దాంట్లో నా లైఫ్ని ఒక గవర్నమెంట్ జాబ్ లాగా వీడికి ఏం పర్లేదు హ్యాపీగా ఉండొచ్చు అని టాలెంట్ ఉంది అని గుర్తించి నన్ను ఆ ట్రాన్స్ఫార్మ్ చేసింది అల్లు అర్జున్ సార్ సో నాకు ఆయన ఎప్పుడు నా కళ్ళకి ఫస్ట్ మనిషి అలా దేవుడులాగా కనబడుతుంటాడు అండ్ నేను ఎప్పుడు అదే చెప్తుంటాను నాకు ఆ ట్రాన్సిషన్ ఇచ్చిన వ్యక్తి ఎప్పుడు నాకు దేవుడితో సమానం సో ఫస్ట్ అండ్ ఎన్ని తీసుకున్నా ఆయన ఇష్టం సార్ బాండింగ్ ఉంది మీరు ఎస్ ఆయన అండ్ ఇంకోటి గీతా ఆర్ట్స్లో నేను చెయ్యని పాట అంటూ లేదు అన్ని సినిమాలు పాటలు చేస్తూనే ఉంటాను గీతా ఆర్ట్స్లో డెఫినెట్గా బన్నీవాస్ గారు వీళ్ళు సినిమా జరుగుతుంది అని అంటే వెంటనే ఫోన్ చేస్తారు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది నాకు కూడా చాలా హోమ్లీగా ఉంటుంది గీతా ఆర్ట్స్ అంటేనే మా ఇంటికి వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది బేసిక్గా గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్తుంటే ఎలా ఉంటుంది అంటే వేరే సినిమా ఆఫీస్లోకి వెళ్తుంటే జనరల్గా అది ఒక ఆఫీస్ వెళ్తున్నాము అక్కడ డైరెక్టర్ ఉంటారు డిస్కషన్ ఉంటుంది అండ్ గీతా ఆర్ట్స్ నుంచి ఫోన్ వచ్చింది అని అంటే గీతా ఆర్ట్స్ వెళ్తున్నాం అంటే మా ఇంటికి వెళ్తున్నాము అన్న ఫీలింగ్ మా ఇంటి నుంచి ఎన్ని చెక్కులు తీసుకొని ఎన్ని ఇల్లు కట్టారు మాస్టర్ లే ఇంటి నుంచి డెఫినెట్గా నేను చాలా పాటలే చేశాను అండ్ చాలా వెల్దీగా ఉన్నాను సో డెఫినెట్గా మా గీతా ఆర్ట్స్ నుంచి నా కుటుంబం చాలా చల్లగా ఉందంటే అది వన్ ఆఫ్ ది రీజన్ గీతా ఆర్ట్స్ కొరియోగ్రాఫర్స్లో ఎవరు సంపాదించలేదు దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై ఇల్లులు ఉన్నాయి అంటే కదా మాస్టర్ సిటీ మనకు హైదరాబాద్ లో ఒక చిన్న నేను ఆలోచిస్తాను ఏంటంటే హైదరాబాద్ లో మనకు సెంటర్ అంతకుముందు ఓల్డ్ హైదరాబాద్ ఉన్నప్పుడు నారాయణగూడ హిమాయత్ నగర్ అని అనుకునేవాళ్ళు సరే దాని దగ్గరలోనే ఉండాలి సిటీ ఔట్ స్కట్ లో హైత్ నగర్ అంత దూరంలో ఉండకూడదు అని ఆఫ్యస్ ఈ రోజుల్లో ఎలా ఉందంటే హైటెక్ సిటీ మెయిన్ సిటీ హైటెక్ సిటీ దగ్గరలో ఉంటే బాగుంటుంది ఎందుకంటే రేపు పొద్దున ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా హాస్పిటల్స్ అన్నిటికీ దగ్గరగా ఉండాలి సిటీ అవుట్స్కట్ లో పెరగకూడదు అనే ఒక ఫీలింగ్ తోటి సో అలా చాలా మనసులో ఉండేది అలానే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసుకున్నాము ఒక ఇల్లు సో మాదాపూర్ దగ్గర రీసెంట్ ప్రీవియస్ ప్రీవియస్గా అంటే నా కూతురు పుట్టింది నా కూతురు పుట్టినప్పుడు ఆ సంవత్సరం నాకు అదృష్టం కలిసి వచ్చింది ఓకే నైన్టీన్ లో అండ్ అప్పుడు కూడా నేను ఒక హైటెక్ సిటీ దగ్గరలోనే ఈ మాధపూర్ దగ్గరలోనే ఆల్మోస్ట్ అప్పుడు కూడా ఒక ల్యాండ్ కొనుక్కున్నాను అండ్ అంటారు కదా ఆ రోజుల్లో శోభన్ బాబు గారు తర్వాత గారు తర్వాత ల్యాండ్స్ మీద జాగ్రత్త ఇన్వెస్ట్ చేసుకోవాలని మీరు ఫాలో అయ్యారు బాగా గట్టిగా అది వింటున్నప్పుడల్లా కొంచెం సెక్యూరిటీ అనేది తడతా ఉంటది కదా ఓకే సో అలాంటి టైంలో టూ థౌసండ్ నైన్టీన్ లో నా పాప పుట్టినప్పుడు నాకు అదృష్టం పాప పుట్టంగానే ఒక ఒక ల్యాండ్ ఒక ప్లాట్ కొనుక్కున్నాను అండ్ దాంట్లో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఓకే సో ఇట్స్ గోయింగ్ టు గెట్ ఫినిష్ ఓకే నా ప్రతి ఇంట్రీలో వాళ్ళిద్దరు ఒక టాపిక్ ఉంటది అవునా అరే చూడు మరి అంటే వాళ్ళు ఎంత దారి చూపించారు తెలియాలి తెలియాలి నిజంగా అండ్ అలా అని ఎక్కడ కూడా కాంప్రమైజింగ్ గా చాలా ఏంటో చాలా ఇరుకుగా ఏం దీనికి పెట్టాలి దీనికి పెట్టాలి హ్యాపీగా పాపకి ఏం కావాలో నా వైఫ్కి ఏం కావాలో ఇంట్లో ఏం కావాలో అన్నీ ఆ ట్రిప్స్ లేదు ఇప్పుడు మా వైఫ్ ఉంటే నా పని అయిపోయి ఉండేది ఎందుకంటే అసలు ఎక్కడికి తీసుకెళ్ళను జనరల్గా నాకు టైం దొరకదు బయటకి వెళ్ళొచ్చిన తర్వాత అవుట్డోర్ షూటింగ్ వెళ్ళొచ్చిన తర్వాత నేను టైర్డ్ అయిపోతాను ఆ టైర్డ్ అయిపోయిన రెండు రోజులు ఇంట్లో ఉండాలనిపిస్తుంది సో లేదు అది అది ఒకటి నేను రెక్టిఫై చేసుకొని నేను కూడా బయటికి తీసుకెళ్తూ జనరల్ గా ఇప్పుడు స్టార్స్ అందరినీ బాబు తీసుకెళ్తున్నారు అసలు అలా ఉండాలి లైఫ్ అంటే ఏంటంటే త్రీ మంత్స్ అనేది ఇంట్లో వాళ్ళకు యునో పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళ వైఫ్ కి గానీ అలా అది క్రియేట్ అయితే చాలా హెల్దీ లైఫ్ ఉంటుంది అది తొందర త్వరలో రావాలని కోరుకుంటున్నాను అలాంటి లైఫ్ ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు సో ఇండస్ట్రీలో అందరూ బయట వాళ్ళు ఎక్కువ చెప్తుంటారు ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అర్జున్ గారు పేర్లు వినిపిస్తాయి అవునా ఏ గా మీ బెస్ట్ డాన్సర్ అంటే ఎవరైనా చెప్తారు అది ఇప్పుడు జనరల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టు మనం కంపారిజన్ చేయలేము ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆబ్వియస్గా గా ఆయన చిన్నప్పటి నుంచి డాన్సర్ చిన్నప్పటి నుంచి కూడా ఒక క్లాసికల్ డాన్సర్ ఆబ్వియస్గా ఎవరిని అడిగినా అదే చెప్తారు అండ్ క్లాసికల్లో ఆయనకున్న అనుభవము అండ్ ఆ తర్వాత డెఫినెట్గా ఈ మూవీ ఫిల్మీ డాన్స్ కానీ దీంట్లో ఆయనకున్న పట్టు ఏంటంటే మెమరీ పవర్ అంటే క్లాసికల్ నేర్చుకున్న వాళ్ళు ఎలాంటి అయినా వేయగలరా అది బేసిక్ డల్ ఓకే ఎలాంటి స్టెప్ అయినా వేయగలరు అలానే నేర్చుకోకపోయినా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ సార్ ఆయన చేస్తారు కదా ఇప్పుడు క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు బట్ స్టిల్ ఆయన అంత స్ట్రాంగ్ డాన్సర్ అండ్ అల్లు అర్జున్ సార్ని చూస్తే బాలీవుడ్లో రితిక్ రోషన్ లాంటి వాళ్ళు కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటారు ఏ అల్లు అర్జున్ సార్ లాగా చేయాలి అని వాళ్ళు వాళ్ళు కూడా అంటే అంత డాన్సర్స్ కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటారు సో బేసిక్ ఏంటంటే ఎవరి స్టైల్ వాళ్ళది అది బాడీ లాంగ్వేజ్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో స్టైల్ కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది అండ్ మెమొరీ పవర్లో డెఫినెట్గా ఎన్టీఆర్ గారు ఆయన మెమొరీ పవర్ ఎక్కువ అండ్ డైలాగ్ డెలివరీస్లో తెలుసు సో ఆయన డ్యాన్స్లో కూడా అండ్ అల్లు అర్జున్ సార్ ఆయన ప్రాక్టీస్ చేసి పర్ఫెక్షన్ అయ్యే మనిషి ఆయన అంటే పర్ఫెక్షన్ ఏంటి అనేది దాన్ని చూసి నేర్చుకోవచ్చు అంటే ప్రాక్టీస్ చేయాలి వచ్చేంతవరకు చేయాలి అండ్ పర్ఫెక్ట్ చేయాలి సో అలాంటి వ్యక్తి ఇప్పుడు రామ్ చరణ్ గారిని తీసుకుంటే ఫాదర్ దగ్గర నుంచి వచ్చిందో జెనటికల్గా బట్ ఆయన బాన్ ఆ గ్రేస్ ఉన్న డాన్సర్ ఇప్పుడు మన రామ్ తీసుకున్నారనుకోండి రామ్ రాపో అసలు అతను బ్యూటిఫుల్ స్టైల్ అండ్ మెమొరీ పవర్ ఎక్కువ సో ఇలా ప్రతి వాళ్ళకి ఇప్పుడు నాని గారు కూడా డాన్స్ బాగా చేస్తారు సూపర్గా సో అందరూ బాగా చేస్తారు బట్ ఒక్కొక్కరికి ఒక స్టైల్ వాళ్ళ వాళ్ళ పరిమితిలో ఆ క్యారెక్టర్ ఎంత కోరుకుంటుందో అంత చేస్తారు